పరీక్షలు 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 చదువుకునే రోజుల్లో పరీక్షలు వ్రాయని విద్యార్థులంటూ ఉండరు కదా పరీక్షలు రాసే పాఠ్యాంశం ఏదైనా పరీక్ష పత్రంలో రకరకాల ప్రశ్నలు ఉంటాయి దీర్ఘ సమాధానాలు పొట్టి సమాధానాలు ఖాళీలను పూరింపు సరైన సమాధానం ఎన్నుకోండి మల్టిపుల్ ఛాయిస్ ఇలా సరైన సమాధానాలు రాస్తేనే మార్కులు వస్తాయి కొన్ని రకాల పరీక్షల్లో నెగిటివ్ మార్కులు కూడా ఉంటాయి కదా అంటే సరైన సమాధానాలకు ప్లస్ మార్కులు ఎట్లా ఉంటాయో తప్పు సమాధానాలకు మైనస్ మార్కులు ఈ ప్లస్ మార్కులన్నీ కలిపి మైనస్ మార్కులన్నీ తీసేస్తే మిగిలేవి మన ప్రతిభకు ఒక్కోసారి జ్ఞాపక శక్తికి కొలమానంగా మిగులుతాయి ఇప్పుడు అన్నీ ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే మనలో ప్రతి ఒక్కరూ నిజ జీవితంలో కూడా మనకు తెలియకుండానే ప్రతిక్షణం పరీక్షలు రాస్తూ ఉంటాం మనల్ని మనం వ్యక్తపరచుకునే భావాలను ఎస్ఏ టైప్ సమాధానాలు అనుకుంటే లేదా షార్ట్ ఆన్సర్స్ అనుకుంటే మన ముందు ఒకటి కంటే ఎక్కువ ఛాయిస్లు ఉన్నప్పుడు దేన్ని ఎంచుకుంటాము అనేది మల్టిపుల్ ఛాయిస్ సమాధానం లాంటిది అస్పష్టంగా ఉన్న సందర్భాల్లో కొన్ని నమ్మకాలతో పూరించుకోవడాన్ని ఫిలింది ది బ్లాంక్స్ అనుకోవచ్చు ఇట్లా మనం నిత్యం వ్రాసే పరీక్షల్లో నెగిటివ్ మార్కులు కూడా ఖచ్చితంగా ఉంటాయి ఈ పరీక్షల్లో గరిష్ట మార్కులు అనేవది ఏమీ ఉండదు మనం ఎన్ని పాజిటివ్ మార్కులు తెచ్చుకుంటే అంత సంతోషం ఆనందం శాంతి దక్కుతాయి నెగిటివ్ మార్కులు ఎక్కువైతే అశాంతి దుఃఖం నిరాశ ఇలాంటివి తప్పు పైగా ఈ పరీక్షల్లో మన మనసే మన ఎగ్జామినర్ ఫలితాల కోసం ఎక్కువ సమయం వేచి చూడాల్సిన అవసరం కూడా లేదు ఇదేదో కేవలం పోలిక కోసం చెబుతున్న సంగతులు మాత్రమే కాదండి మానసిక శాస్త్రవేత్తలు పరిశోధనల ద్వారా తేల్చి చెప్పిన సంగతులు కూడా ఈ ఇంతకుముందు ఇప్పుడు నేను చెప్పిన భావాలు నిర్ధారిస్తున్నాయి ఎలాగంటే పరిపూర్ణమైన సంతోషానికి కావాల్సింది వంద మార్కులు అనుకుంటే భయం కోపం నిస్పృహ ఇలాంటి ప్రతికూల భావాలు ఉన్నప్పుడు మనం ఐదు మార్కులు పోగొట్టుకుంటామట అలాగే మానసికంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఐదు మార్కులు వస్తాయి ఆత్మన్యూనతాభావంలో ఉన్నప్పుడు ఒక మార్కు పోయినట్లు నా చేతుల్లో ఏమీ లేదు అనే భావంలో ఉంటే మూడు మార్కులు తీసేసుకోండి ఉల్లాసకరమైన ఊహల్లో ఉన్నప్పుడు రెండు మార్కులు వేసుకోండి కొత్త విషయాల పట్ల ఆసక్తి ఉన్నప్పుడు ఒక మార్కు వస్తుందట ఆశావాదానికి ప్లస్ ఐదు మార్కులు వస్తే నిరాశావాదానికి మైనస్ ఐదు మార్కులు వస్తాయట క్షమాగుణం రెండు మార్కులు తెచ్చిపెడుతుంది తలబిరుసుతనం రెండు మార్కులు కోల్పోయేలా చేస్తుంది కేవలం మానసిక భావనలే కాకుండా మనం చేసే పనులు నిలుపుకునే సంబంధాలు ఇట్లాంటివి కూడా మనకి మార్కుల్ని సంపాదించి పెట్టడమో కోల్పోయేలా చేయడమో జరుగుతుంది క్రమం తప్పకుండా చేసే వ్యాయామం ఐదు మార్కుల్ని తెచ్చిపెడుతుందనుకుంటే టీవీ చూడడం వల్ల నాలుగు మార్కులు పోతాయి ఏదో ఒక సృజనాత్మక కళను అలవర్చుకుంటే నాలుగు మార్కులు వచ్చినట్లే ఇట్లా వంద రకాలైన పనులు భావనలు మన సంతోషం కోసమైన పాయింట్లను ఎలా ప్రభావితం చేస్తాయో ద హ్యాపీనెస్ ఈక్వేషన్ అని ఒక చిన్న పుస్తకం దాంట్లో చాలా ఆసక్తికరంగా ఉపయోగకరంగా వ్రాశారు ముగ్గురు అమెరికన్ శాస్త్రవేత్తలు కొన్ని విషయాలు చాలా స్వల్పంగా అనిపిస్తాయి కానీ సందర్భానుసారం తెలుసుకున్నప్పుడు వాటి ప్రభావం అధికంగా ఉంటుంది అని ఇలాంటి పుస్తకాలు చదివినప్పుడు అనిపిస్తుంది నూటికి నూరు శాతం మార్కులు తెచ్చుకుని సంతృప్తికరమైన జీవితం గడపడానికి ఎన్నో సూత్రాలున్నాయి చేయాల్సిందల్లా ఏంటంటే సవ్యంగా అమలు పరుచుకోవడమే